సరే ఇప్పుడు ఇంతటి మెసేజ్ ఓరియంటెడ్ పాట ఈ చిలక ఏ తోడులేక అనే పాట ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా అయితే మీ మీ స్టోరీయే ఒక ఒక అద్భుతమైన సందర్భం శాస్త్రి గారికి ఇంకా ఆయన విశ్వరూపం అది అయితే ఇలాంటి సందర్భాల్లో బాలుగా రియాక్షన్ ఎలా ఉంటుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే అలాంటి వాడికి కొంచెం అనుభవం వాడికి కొంచెం ఊహించగలను కానీ మా ప్రేక్షకులకి ఈ పాట పాడినప్పుడు బాలుగారి రియాక్షన్ ఏంటి చెప్తానండి చాలా అద్భుతమైన రియాక్షన్ ఉందండి మామూలు రియాక్షన్ కాదు సాధారణంగా నా అదృష్టం కొద్ది అంతటి మహాస్వరకర్త ఆయన ఆయన ఆ స్వరం పట్టుకుని అంటే బాలు అనే పేరున్న స్వరం అది మా అనుభవుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదండి అది అలాంటి మహానుభావుడు నాకు పాటలకి పాడడానికి వచ్చేటప్పుడు ఇక మిగతా ఏమీ పెట్టకండి హాయిగా పాడేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి అనేవాడండి ఆయన ఇది ఆయనకు ఉన్నటువంటి ఇది అప్పుడు మీడియా ఆర్టిస్ట్ అలాగని చెప్పేసి అందులో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అండి ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పాట అయితే బాగుంటుంది అలాగని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఈ పాటే అక్కడ పెట్టామండి పెడితే ఆయన చూశాడు ఆయన చిలకాయ ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక మొత్తం చదివాడు పాట అంతాను ఏమండి కృష్ణారెడ్డి గారు ఈ పాట ఎవరు రాశారు అని అడిగారండి ఇలా మన శాస్త్రి గారు రాశారండి మీరేమనుకోకపోతే నేను వెయిట్ చేస్తాను ఒక 10 నిమిషాలు శాస్త్రి గారిని పిలిపిస్తారా మీరు అని అడిగారు చూడండి శాస్త్రి గారిని ఒక్కసారి పిలిపించండి సార్ ఎందుకంటే పాట చదివిన తర్వాత ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నాను నేను నాకేమి ఇప్పుడేమీ పర్వాలేదు అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మీ రికార్డింగ్కి వస్తే నేను ఏది పెట్టుకోనండి ఖాళీగా ఇంకా రోజంతా ఎంజాయ్ చేస్తాను నేను మీరు ముందు పిలిపించండి ఆయన్ని కారు పంపించండి వెంటనే వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను సరదాగా గురువు చెప్పుకుందాం అని అంతకన్నా ఒక ఫోన్ చేసి శాస్త్రి గారికి చెప్తే ఆయన అయ్యో బయలుదేరి వచ్చేస్తాను కారు పంపిస్తానంటే అక్కర్లేదు నేను వచ్చేస్తాను బాలు గారు లాంటి వాడు అడుగుతున్నాడు అన్నట్టు నేను ఉంటాను ఇక్కడ అని చెప్పి వస్తారండి ఆయన ఇమీడియట్గా వస్తారని వచ్చిన తర్వాత లోపల కూర్చోబెట్టి కౌగిలించుకుని ఆయన్ని ఏమయ్యా ఏమి పాట రాశారయ్యా మామూలుగా రాలేదు నువ్వు ఒకసారి నేను నోటితో అనవయ్యా నేను వింటాను అని అలాగే ఆయన చేత ఈ పాట పాడించుకుని విని ఆయన మరి రికార్డింగ్ అయ్యేదాకా నువ్వు ఉంటావు కదా అని అడిగాడు ఉంటాను అన్నాడండి ఉండండి నేను పాడతాను ఇప్పుడు ఏమాత్రం మీకు ఇది అని అనిపించినప్పటికీ కూడా మీరు చెప్పేసేయండి అని చెప్పి ఆయన సరే అవుతానండి రెడీ చేసుకోండి అన్నాడు రెడీ అన్నాం మేము ఇంకా ఆయన కూడా వచ్చేసాడండి రికార్డింగ్ రూమ్లోకి వచ్చేసాడు ఇంకా ఇంజనీర్ గారు నేను మొత్తం అందరం కూర్చొని ఉన్నాం అక్కడ అందరూ కూర్చొని ఉండగా లోపల బాలు గారు వెళ్ళి ఏమండి ఒక 10 నిమిషాలు అలా సైలెంట్గానే ఉండండి అందరూ మీరు కూడా ఏం మాట్లాడుకోవద్దు అక్కడ ఎందుకంటే మీరు మాట్లాడుకునేది నాకు ఇక్కడ వినపడుతూ ఉంటుంది కదా అంటే రికార్డింగ్ థియేటర్లో ఫెసిలిటీ ఉంటుంది కదా అండి అంచేత ప్లీజ్ డోంట్ టాక్ ఫర్ 10 మినిట్స్ నేను చెప్పేంతవరకు మీరేమి అసలు ఏమి ఏ సౌండ్ చేయకుండా ఉండండి సార్ అని 10 నిమిషాలు అలా సైలెంట్గా ఉన్నాడండి 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం ఆయన మూడ్ అంతా బ్రేక్ చేసుకునండి తగ్గించుకుని కూర్చునే ఉన్నారు ఆయన లేచారు ఆయన లేచి మైక్ దగ్గరికి వచ్చి చాలా మంద్ర స్థాయిలో తక్కువ స్థాయిలో శ్రీధర్ రెడీ చేసుకో అమ్మా చూడండి ఎంత చిన్న వయసులో అంటున్నాడు ఆయన రెడీ సార్ అన్నాడు ఆయన అన్న తర్వాత ఫస్ట్ లైన్ అండి చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక అనేసి ఆపేశాడు నేను శాస్త్రి అసలు అంటే చూడండి ఆయన మెప్పుకోలు అంటే ఎక్కడ బాగుందో అక్కడ మెచ్చుకోవడం ముందు శాస్త్రి ఈయనేమో ఇక్కడ బాబు ఇది ఏ ఏమనాలో ఏంటో తెలియక మా గట్టి కనపడుతున్నారు కదా ఉబ్బి తబ్బి భయపడు అంటారు చూడండి అది చూశాను ఆయన దగ్గర శాస్త్రి గారి దగ్గర ఈయన చిన్నపిల్లలాగా పెద్ద అంత మాటలు మన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే అలాగ ఆ తర్వాత పాడినండి ఆయన అసలు అద్భుతం అనమాట అలా పాడుతూ ఉంటేనే ఆ మమైకు అయిపోయాం అసలు అయిపోయామండి కంప్లీట్గా రికార్డు అయిపోయింది పూర్తిగా చెప్పేసిన తర్వాత అయిపోయింది అన్న తర్వాత లేచింది ఎప్పుడు చప్పట్లు కొట్టాడు ఇంక ఇంజనీర్తో సహా కలిపండి అసలు ఇక ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి ఇంతకన్నా విభూతి సహా
అయితే బాలుగారు కూడా సాహిత్యాన్ని అంత ఎంజాయ్ చేసే మనిషి కాబట్టి కాకపోతే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో రోజుకు 10 పాటలు పాడే సందర్భంలో మేమేనో 10 పాటలు 6 పాటలు పెట్టుకునే వచ్చుంటారు మాయి మామూలుగా 6 పాటలు 6 పాటలు ఉంటాయి మినిమం రోజుకి ఇప్పుడు కూడా ఒక రచయిత గురించి వెయిట్ చేసి అంటే ఆయన ఎంత ఎంజాయ్ చేయపోతే అదొకటి రెండు అంత అద్భుతమైన పాటని రాసిన రచయితను అభినందించాలనే ఒక సంస్కారం సంస్కారం అండి ఈ సందర్భంలో బాలుగారి సంస్కారం గురించి మీకు ఒక మాట చెప్పాలండి చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది చెప్పండి సార్ ఏంటంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మోసే బోయలు ఉంటారండి అంటే ఆయన కూర్చోబెట్టారు ఎవరయ్యా మోసేవాళ్ళు అని అడిగారండి ఆయన వీడియో ఉంది అప్పుడు ఎవరో ఒక నలుగురు వచ్చారండి వస్తే ఆయన లెగిసి వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కరించండి ఆయన ఆ తర్వాత వెళ్ళి కూర్చున్నాడండి ఆయన ఇంకంతకన్నా సంస్కారం ఎవడుంటాడండి మహానుభావుడు ఆయన అలాంటి అబ్బబ్బబ్బబ్బబ్బ నేను చాలా విన్నాను సార్ ఇది కూడా పట్టికి కానీ నేను చాలా సందర్భాల్లో చాలా దగ్గరగా ఆయనతో పనిచేశాను మీరు అన్నట్టుగా చాలా తక్కువ కాలంలో ఒక ఇద్దరు మహానుభావుల్ని మనం కోల్పోయి ఇండస్ట్రీకి సంబంధించి అంటే వీళ్ళందరూ తెలుగువారు వీళ్ళిద్దరూ ముఖ్యంగా తెలుగువారు అని చెప్పుకోవడానికే మనం అందరం గర్వించాల్సినటువంటి వ్యక్తులు అంటే పుట్టడం గిట్టడం ఇదంతా అప్పటికే ఆత్రేయ గారు వెళ్ళిపోయారు మహానుభావుడు ఆ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత వేటూరి గారు వెళ్ళిపోయి స్టార్ట్ చేశాడండి ఆయన వేటూరి గారు వెళ్ళిపోయి బాలు గారు వెళ్ళిపోయారు బాలు గారు శాస్త్రి గారు వెళ్ళిపోయారు అంటే మనకి అట్లీస్ట్ వేటూరు గారు 2010లో తర్వాత 2021 వరకు ఒక 11 ఏళ్ళు వీళ్ళిద్దరూ కాదండి ఇంకా సాహిత్యపు పల్లకి మోసే బోయిలేరండి బోయిలేరు ఎక్కడున్నారు ఎక్కడ మిగిలి ఉన్నారు చెప్పండి లేదులేండి సార్ ఈ మహానుభావుల ఆశీర్వాదంతో శాస్త్రి గారు ఒక పాటలో అంటారు కూసే కోయిల పోతే కాలం ఆగేనా అన్నట్టుగా అది నిజమే అనుకోండి అయితే వీళ్ళందరూ ఇచ్చిన ఈ సంపదని ఇన్స్పిరేషన్ ని అంటే వీళ్ళందరితో పాటు కలిసి మెలిసి వాళ్ళతో పాటు మమేకం అయిపోయండి వాళ్ళతో పాటు అనుభవాలు అనుభూతులు పంచుకున్న మనకే బాధను వెలిపుచ్చుకోవటమే తప్ప అంతకుమించి ఏం కాదండి అని వాళ్ళు నేర్చుకోవడానికి బోల్డ్ అంత ఇచ్చేసారు ఎందుకంటే ప్రతి పదం ఒక డిక్షనరీలో ఎలా పాడాలని మాలాంటి గాయకులకి ప్రతి పదం ఎలా రాయాలి ఏ సందర్భానికి ఎలా రాయాలని రచయితలకి వీళ్ళందరూ ఇంతంత మనకి గని అవును ఇచ్చేసారు సంపద ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎన్సైక్లోపీడియా అంటారండి ఇచ్చేసి వెళ్ళారు కాబట్టి మనకి పెద్దగా మార్గం సుగమం అయిపోయింది వాళ్ళకి లేదేమో కానీ మనకైతే వాళ్ళంటే వాళ్ళు అప్పుడు బిగినింగ్ స్టేజ్ కనుక వాళ్ళు వెతుక్కుని ఎక్కడెక్కడి నుంచో పోగేసుకుని ఐడియాలని కలెక్ట్ చేసి రాయడం ఇప్పుడు మన శాస్త్రి గారి పాటలో రాశారు కదా రెండు రెండులేను అది అది అదిరింది కదా పట్టుకుని అది అలాగే కొంచెం అలా మార్దాం అన్నట్టుగానే ఈ ప్రపంచం అయితే మీరు సిద్ధంగా ఉంది రాత ప్రపంచం యా సారీ అయితే మీరు ఇంత డెప్త్ ఉన్నటువంటి పాటలు రాయించుకునే మీరు శాస్త్రి గారు చాలా వైవిధ్యం ఉన్నటువంటి చాలా కాంట్రాస్ట్ ఉన్నటువంటి పాటలు ఇప్పుడు టాప్ హీరోలో మీరు బాలకృష్ణ గారికి బీడీలు తాగండి బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని చూడండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని చూడండి బాబులు బాబులు అందులో అమ్మాయేమో భీముడు అంటే బాలయ్య బీడీలు ఆపయ్య అని అమ్మాయి అట్లా అంటే ఈ పాటకి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలని ఎలా అనిపించింది సార్ మీకు అంటే ఎలాంటి పాట అయినా చెక్కగలడండి ఆయన అదేనండి ఆయన సరసస్వర దగ్గర నుంచి చిలకా దగ్గర నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోగలడు అంచేత బాగా డిఫరెంట్గా ఉన్న పాట ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి మోసుకుపోయేవాళ్ళం అందులో ఇది కూడా డిఫరెంట్ సాంగే యువతల బాలయ్య అవతలేమో బీడీల మీద పాట రాయవలసింది శాస్త్రి గారు చూడండి కనెక్షన్స్ ఎలా ఉంటాయో మరి ఆయన ఏమైనా తక్కువ తిన్నాడా అద్భుతంగా రాశాడండి ఆయన ఆ రెండు లైన్లు చివరిలో బీడీ చెడదని ఒప్పుకుంటానే అందుకని కాల్చి బుగ్గి చేస్తున్నానే అంటే అంటాడది అది తమాషా చెడ్డది కాబట్టి కాల్చి బుగ్గి చేస్తున్నానండి అయితే ఇప్పుడు మనకి సెన్సార్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు కానీ శాస్త్రి గారికి కానీ ఎలాంటి అభ్యంతరాలు రాలేదు అసలు ఎప్పుడు లేవండి స్మోకింగ్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ అని స్మోకింగ్ అనేది ఒక చిన్న స్లిప్ లాంటిది వేస్తారు కదా అది వేస్తే ఏమి రాలేదండి పైగా దానికి ఏమి ఆక్షేపణలు దానికి ఆక్షేపణలు ఏమీ లేవండి అసలు